అండ్ యాక్టివ్ మీన్స్ మనం నేర్చుకున్నాం. తర్వాత టీచింగ్ యాక్టివ్ లో ఉన్నటువంటి అసలు టీచింగ్ యాక్టివ్ ముఖ్యంగా కొన్ని ఆబ్జెక్టివ్స్ ని ఆధారంగా చేసుకొని పనిచేస్తుంది. ఆబ్జెక్టివ్స్ అంటే వీటిని లక్ష్యాలు అంటారు, ఏ ఉద్దేశాలు అంటారు, ఏ ఉద్దేశంతో టీచింగ్ చేయాలి, అసలు టీచింగ్ యొక్క ఉద్దేశం ఏంటి. ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే టీచింగ్ ఇంప్లైస్ లెర్నింగ్. అంటే టీచింగ్ అనేది లెర్నింగ్ ని ఇంప్లై చేస్తుంది, అంటే ప్రభావంతో చేస్తుంది. విద్యార్థి యొక్క లెర్నింగ్ ఎఫెక్టివ్ గా ఉండాలి, సమర్థవంతంగా ఉండాలి అంటే టీచింగ్ అనేది సమర్థవంతంగా ఉండాలి. అంటే టీచ్ లెర్నింగ్ లో ఉన్నటువంటి మెలుగులన్నీ కూడా నేర్పించడమే టీచింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం. లెర్నింగ్ లో ఉన్నటువంటి మెలుకువలు విద్యార్థులకు నేర్పించడమే టీచింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం. అంటే ఈ లక్ష్యంతోనే మనం టీచింగ్ చేయాలి. రెండోది, టీచింగ్ అనేది ఒక సోషల్ యాక్ట్. సోషల్ యాక్ట్ అంటే టీచింగ్ అనేది ఎందుకు అంటే సమాజాన్ని ఉద్ధరించడానికి, అంటే సామాజిక అంశాలని విద్యార్థులకు నేర్పించడం ద్వారా రేపు సమాజానికి కావలసినటువంటి పౌరులుగా తీర్చిదిద్దడం. చూడండి, సోషల్ యాక్ట్ అనేది, సోషల్ యాక్ట్ అంటే ఏంటి, టీచింగ్ అనేది ఒక సోషల్ యాక్ట్, ఒక సామాజికమైనటువంటి క్రియ అన్నమాట. సామాజిక క్రియ అని ఎందుకు అంటామంటే టీచింగ్ ద్వారా విద్యార్థులని సామాజిక పరమైనటువంటి నాగరికులుగా తయారు చేసి సమాజంలో ఉన్నతమైనటువంటి స్థానాన్ని కల్పించడం ద్వారా సమాజాన్ని ఉన్నతంగా తయారు చేయడం, సమాజాన్ని అభివృద్ధి చేయడం. అంటే సమాజానికి కావాల్సినటువంటి పౌరులను టీచింగ్ లో మనం, అంటే టీచింగ్ ద్వారా మనం చేస్తున్నాం. అంటే టీచింగ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే సొసైటీని అభివృద్ధి చేయడం, సొసైటీని డెవలప్ చేయడం. ఏ విధంగా, విద్యార్థుల ద్వారా సొసైటీని డెవలప్ చేయడం. విద్యార్థులు నేర్చుకున్నటువంటి విషయాలు రేపు సొసైటీలోకి వెళ్ళిన తర్వాత సొసైటీలో వాటిని ఇంప్లికేషన్ చేస్తారు, అంటే అప్లై చేస్తారు. ఓకే, ముఖ్యంగా టీచింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ట్రాన్స్ఫర్ ద నాలెడ్జ్ టు ద స్టూడెంట్. ముఖ్యంగా మనం సాంప్రదాయ పద్ధతిలో, అంటే ట్రెడిషనల్ వే ఆఫ్ టీచింగ్ అనేది చూసుకుంటే మనకి, అంటే సారీ, ట్రెడిషనల్ వే ఆఫ్ టీచింగ్ అనేది చూసుకుంటే ముఖ్యంగా బోధన యొక్క ఉద్దేశం ఏంటంటే విద్యార్థినికి జ్ఞానాన్ని అందించడం, విద్యార్థిని జ్ఞానవంతుడిగా తయారు చేయడం. అంటే విద్యార్థి జ్ఞాన సముపార్జనకి ఒక టీచింగ్ అనేది ఒక సాధనంగా ఉపయోగపడుతుంది. అంటే తను జ్ఞానాన్ని నేర్చుకోవడం ద్వారా తనకు తానుగా సమాజంలో నిలబడగలగడానికి కావాల్సినటువంటి అంశాలను మనకి టీచింగ్ అనేది ఇస్తుంది. ఓకే, అంటే ఇక్కడ ఫెసిలిటేటర్. టీచింగ్ అనేది ఒక మన, అంటే విద్యార్థికి కావాల్సినటువంటి ఒక సౌకర్యాలన్నింటినీ కలిగించేది. స్టూడెంట్స్ టీచ్ అంటే త్రూ ద టీచింగ్ ద స్టూడెంట్ కెన్ గెట్ ద ఆల్ ద ఫెసిలిటీస్ విచ్ హీ నీడ్ విచ్ హీ ఫుల్ఫిల్ హిస్ రిక్వైర్మెంట్స్. అంటే టీచింగ్ ఈస్ వన్ ఆఫ్ ది ఫెసిలిటేటర్ టు ద స్టూడెంట్స్. త్రూ ద టీచింగ్ ద స్టూడెంట్ కెన్ ఫుల్ఫిల్ హిస్ నీడ్స్. అంటే ఇక్కడ బోధన అనేది ఏంటిది, ఒక ఫెసిలిటేటర్ అన్నది. బోధన ద్వారా స్టూడెంట్ తనకు కావాల్సినటువంటి అవసరాలన్నింటిని కూడా తీర్చుకోగలుగుతాడు. బోధన ద్వారా జ్ఞానాన్ని సంపాదించుకుంటాడు, ఆ జ్ఞానంతో తను ఉద్యోగం సంపాదించుకుంటాడు, ఆ ఉద్యోగం ద్వారా తన ఆర్థిక సామాజిక పరిస్థితుల్ని చక్కదిద్దుకోగలుగుతాడు, ఆ సామాజిక ఆర్థిక చక్కదిద్దుకోవడం ద్వారా తను ఉన్నతమైనటువంటి స్థానంలో నిలబడగలుగుతాడు. అంటే ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఏంటిది మనం డైరెక్ట్ గా చెప్పుకోవాలి అంటే టీచింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక విద్యార్థిని, ఒక పౌరుణ్ణి సమాజంలో ఉన్నతంగా నిలబెట్టడం. అది ఆ ముఖ్యమైనటువంటి ఆబ్జెక్టివ్స్గా మనం చెప్పుకోవచ్చు. ఇవి ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ది టీచింగ్. అంటే టీచింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే టీచింగ్ అనేది లెర్నింగ్ని ఎంప్లాయ్ చేస్తుంది. అంటే లెర్నింగ్లో ఉన్నటువంటి మెలుకులు అనేవి టీచింగ్ ద్వారానే విద్యార్థికి అందుతాయి. టీచింగ్ సెకండ్ వన్ ఏంటంటే సోషల్ యాక్ట్, అంటే సామాజిక అంశాలని విద్యార్థికి అందించడం ద్వారా సమాజాన్ని ఉన్నతంగా తయారు చేయడం. థర్డ్ ఏంటంటే
అటువంటి జ్ఞాన సముపార్జని బోధన ద్వారా అందించడం. ఒక ఉపాయ అంటే ఒక ఉపాధ్యాయుడు విద్యార్థికి అంటే సమాజంలో ఉన్నతంగా నిలబడడానికి కావాల్సినటువంటి అన్ని అవకాశాలని అందించడం. ఇవి ఆబ్జెక్టివ్స్ గా మనం చెప్పుకోవచ్చు. ఇంకొక చిన్న విషయం డిస్కస్ చేద్దాం, ఇది క్వశ్చన్ గా వచ్చింది కాబట్టి. ఇక్కడ మనం టీచింగ్ అనేది ఇంప్లైస్ లెర్నింగ్ అనుకున్నాం కదా, దీన్ని ఆపోజిట్ గా ఒకసారి మనం నేర్చుకుందాం. అంటే టీచింగ్ లెర్నింగ్ ని ఇంప్లై చేస్తే మరి లెర్నింగ్ కూడా టీచింగ్ ని ఇంప్లై చేస్తుందా? నో. అంటే టీచింగ్ ఇంప్లైస్ లెర్నింగ్ బట్ లెర్నింగ్ డస్ నాట్ ఇంప్లై ద టీచింగ్. ఓకే, అయితే ఇక్కడ మనం ఇంకొక విషయం కూడా చెప్పుకున్నాం కదా, టీచింగ్ అనేది సోషల్ యాక్ట్, మరి లెర్నింగ్ అనేది పర్సనల్ యాక్ట్. వై లెర్నింగ్ పర్సనల్ యాక్ట్? పర్సనల్ యాక్ట్. టీచింగ్ ఈజ్ ట్రియాడిక్ యాక్టివిటీ. Learning is active engagement. చూడండి ఇక్కడ ఈ మూడింటికి అంటే ఇది ఎస్పెషల్లీ క్వశ్చన్కి ఇవ్వడం జరిగింది కాబట్టి దీని గురించి డిస్కస్ చేయడం. ఇక్కడ మనం ఎలాగో టీచింగ్ యొక్క ఆబ్జెక్టివ్ నేర్చుకుంటాం కాబట్టి దాంతోపాటు లెర్నింగ్ యొక్క ఆబ్జెక్టివ్స్ కూడా చూద్దాం. ఇక్కడ టీచింగ్ అనేది ఒక సోషల్ యాక్ట్, అయితే లెర్నింగ్ అనేది ఒక పర్సనల్ యాక్ట్. అంటే టీచింగ్ అనేది ఉపాధ్యాయుడు చాలా మందికి సామాజిక అంశాలు బోధిస్తాడు, కానీ విద్యార్థి వచ్చేసరికి తనకు ఏం కావాలో ఆ అంశాలనే అభ్యసన చేస్తాడు. అంటే తన పర్సనల్ గా ఏం కావాలో వాటిని మాత్రమే చూసుకుంటాడు. ఇక టీచింగ్ అనేది ట్రియాడ్ యాక్టివిటీ. అంటే ట్రియాడిక్ యాక్టివిటీ అంటే టీచింగ్ లో మనకి మూడు అంశాలు ముఖ్యంగా కనబడతాయి. ఒకటి ఏంటిదంటే టీచర్, ట్రియాడిక్ అంటే త్రయం అంటారు దీన్ని, త్రయం అంటే మూడు రకాలైనటువంటి అంశాలు ఉంటాయి, టీచర్, స్టూడెంట్ అండ్ కరికులం. ఓకే, టీచర్, స్టూడెంట్ అండ్ కరికులం. ఇక్కడ టీచర్ ఈజ్ టీచింగ్, స్టూడెంట్ ఈజ్ లెర్నింగ్, వాట్ బోత్ ఆర్ టేకింగ్ ఇన్ ద బిట్వీన్ దట్ ఈస్ కాల్డ్ ద కరికులం. అంటే ఇక్కడ టీచర్ బోధిస్తాడు, స్టూడెంట్ అభ్యసన చేస్తాడు, టీచర్ బోధించేటటువంటి ఆ బోధనకి స్టూడెంట్ అభ్యసన చేసేటటువంటి ఆ విషయం ఏంటిదంటే కరికులం. అంటే వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ఒక ముఖ్యమైన విషయాన్ని మనం కరికులం, అంటే వాళ్ళు ఏ విషయం గురించి డిస్కస్ చేస్తారు అనేది మనకు కరికులం చెప్తుంది. ఓకే, ఇక్కడ లెర్నింగ్ అనేది ఏంటి, మరి లెర్నింగ్ అనేది ఒక లెర్నింగ్ ఈజ్ యాక్టివ్ ఎంగేజ్మెంట్. లెర్నింగ్ ఈజ్ యాక్టివ్ ఎంగేజ్మెంట్ అంటే ఒక విషయంలో ఒక ప్రక్రియలో ఒక విద్యార్థి యాక్టివ్గా ఎంగేజ్ అయినప్పుడు ఆ యొక్క ప్రక్రియని చక్కగా నేర్చుకొని దాంట్లో సమస్యల్ని తనకు తానుగా సాల్వ్ చేసినటువంటి ఒక విధానాన్ని మనం లెర్నింగ్ అంటే. అంటే లెర్నింగ్ అనేది ఏంటంటే తను నేర్చుకోవడం, అంటే ఒక నేర్చుకోవడం ద్వారా వివిధ రకాలైన అంశాలు తెలుసుకోవడం, దాన్ని అనుభూతి చెందడం, ఎక్స్పీరియన్స్ కావడం, సర్దుబాటు చేసుకోవడం, ఈ అన్నిటి ద్వారా ఒక అభ్యసన అనేది ఆధారపడి ఉంటుంది. ఇది అంటే అక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చారు అంటే ఇక్కడ టీచింగ్ లెర్నింగ్ ఉన్నటువంటి డిఫరెన్సెస్ అనేది అడగడం జరిగింది. అంటే టీచింగ్ అంటే ఏంటి, లెర్నింగ్ అంటే ఏంటి, ఈ రెండు మనం తెచ్చుకో. టీచింగ్ అనేది సోషల్ యాక్ట్, లెర్నింగ్ అనేది పర్సనల్ యాక్ట్. ఓకే, టీచింగ్ ఇంప్లైస్ లెర్నింగ్ బట్ లెర్నింగ్ ఈజ్ లెర్నింగ్ డస్ నాట్ ఇంప్లై ద టీచింగ్. ఓకే, దిస్ ఈస్ ద ట్రియాడిక్ ప్రాసెస్ ఆర్ యాక్టివిటీ, ఇట్ ఈస్ ద యాక్టివ్ ఇన్వాల్వ్మెంట్ ఆర్ యాక్టివ్ ఎంగేజ్మెంట్ ఇన్ ఎనీ పర్టికులర్ యాక్టివిటీ. ఓకే, ఏదో ఒక యాక్టివిటీలో ఒక విద్యార్థి పాల్గొనడం ద్వారా అంటే యాక్టివ్గా దాంట్లో ఇన్వాల్వ్మెంట్ కావడం ద్వారా దానికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా నేర్చుకుంటాడు. ఇంకా మీకు క్లియర్గా అర్థం కావాలి అంటే ఒక ఈత నేర్చుకోవడం, ఒక పిల్లవాడు ఈత నేర్చుకోవాలనుకున్నాడు, ఈత నేర్చుకోవాలి అనుకున్నప్పుడు ఆ ఈతకు సంబంధించిన విషయాలన్నింటినీ కూడా తను యాక్టివ్గా పాల్గొనాలి. అంటే యాక్టివ్ ఎంగేజ్మెంట్ అనేది ఇవ్వాలి, అప్పుడు దాంట్లో తను మెలకువలను నేర్చుకొని చక్కగా ఈతగలుగుతారు. అలా అన్ని విషయాలు అంటే వాడు నేర్చుకోవడం అనేది ఒక యాక్టివ్ ఎంగేజ్మెంట్గా మనం చెప్పాలి. ఇక్కడ టీచింగ్ అనేది టీచింగ్ అంటే టీచింగ్ ఈజ్ ఏ ప్రొఫెషనా కెరియరా
లేకపోతే వొకేషన్ ఆక్యుపేషన్ అంటే టీచింగ్ మనం ఏమనొచ్చు ప్రొఫెషన్ ఆక్యుపేషన్ వొకేషన్ కెరియర్ ఓకే ఈ ఫోర్ ఆప్షన్లో వాడు అడిగింది ఏంటంటే టీచింగ్ మీన్స్ ప్రొఫెషన్ ఆర్ ఆక్యుపేషన్ ఆర్ వొకేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ టీచింగ్ మీన్స్ ప్రొఫెషన్ ప్రొఫెషన్ మీన్స్ ఒక ప్రొఫెషన్ అంటే ఒక ఔన్నత్యం గల వృత్తి అంటాం ఔన్నత్యం గల వృత్తి దీని మీనింగ్ తెలుసుకుంటేనే ఔన్నత్యం గల వృత్తి దీని మీనింగ్ తెలుసుకుంటే దీని ఆన్సర్ మనం చేయగలం టీచింగ్ అనేది ఒక ఔన్నత్యం గల వృత్తి ఒక ప్రొఫెషన్ యాక్చువల్గా ప్రొఫెషన్ అంటే ఏంటంటే ఒక స్పెషల్ నాలెడ్జ్ ఇన్ ఏ పర్టిక్యులర్ ఏరియా స్పెషల్ నాలెడ్జ్ ఇన్ ఏ పర్టిక్యులర్ ఏరియా పర్టిక్యులర్ ఏరియా ప్రొఫెషన్ అంటే ఏంటంటే ఒక ఏరియాలో ఒక రంగంలో ఒక ప్రత్యేకమైనటువంటి నాలెడ్జ్ ఉండడాన్నే మన ప్రొఫెషన్ అంటాం అంటే ఆ విషయాన్ని అతను మాత్రమే బోధించగలడు ఆ విషయంలో అతను మాత్రమే నిష్ణాతుడు అంటే అతనికి మాత్రమే ఆ వర్క్ చేయడం వచ్చు అని మనం చెప్పగలిగితే అది ప్రొఫెషన్ అంటాం ఆ చేయగలిగే వ్యక్తిని మనం ప్రొఫెసర్ అంటాం అంటే ఒక సైన్స్ కానివ్వండి మ్యాథ్స్ కానివ్వండి తెలుగు కానివ్వండి ఇంగ్లీష్ అంటే ఈ సబ్జెక్ట్స్ తీసుకున్నప్పుడు ఇంగ్లీష్ను ఫలాని వ్యక్తి మాత్రమే పర్ఫెక్ట్గా చెప్పగలడు అనే దానిని మనం అంటే ఆ యొక్క ప్రొఫెషన్ అంటే ఇంగ్లీష్ అనేటటువంటి ఇంగ్లీష్ చెప్పేటటువంటి బోధనలో అతను ఒక స్పెషల్ నాలెడ్జ్ అనేది కలిగి ఉన్నాడు దాన్ని మనం ప్రొఫెషన్ అంటాం అంటే ఒక ఏరియాలో ఒక రంగాన్ని కనుక మనం తీసుకుంటే అది ఉపాధ్యాయ రంగం కావచ్చు ఇంకేదైనా కావచ్చు ఒక రంగాన్ని కనుక తీసుకుంటే ఆ రంగంలో మనకు ఉన్నటువంటి స్పెషల్ నాలెడ్జ్ మనం ప్రొఫెషన్గా చెప్పుకుంటాం అయితే అసలు ఔన్నత్యం గల ఉద్యోగం అంటే టీచింగ్ అనేది ఒక గొప్ప వృత్తిగా మనం చెప్పుకుంటాం ఎందుకంటే టీచింగ్ ద్వారానే లాయర్లు తయారవుతారు టీచింగ్ ద్వారానే డాక్టర్లు తయారవుతారు టీచింగ్ ద్వారానే ఇంకా మన సమాజానికి కావాల్సినటువంటి పౌరులందరూ కూడా తయారవుతారు అంటే టీచింగ్ అనేది అనేక మంది వ్యక్తుల్ని తయారు చేయగల సామర్థ్యం గలది కాబట్టి ఇది ఒక ఔన్నత్యం గల వృత్తి అంటే అందరూ కూడా చేతులెత్తి నమస్కరించగలిగేటటువంటి వృత్తి ఏదైనా ఉంది అంటే అది టీచింగ్ అందుకని దీన్ని ఈ రకంగా ప్రొఫెషన్గా మనం దీన్ని చెప్తాం అయితే ఇది ఆక్యుపేషన్ కాదు ఆక్యుపేషన్ అంటే ఏంటంటే మన తాత ముత్తాతల నుంచి మనకు సంక్రమించినటువంటి ఒక వృత్తి మన తాత ముత్తాతల నుంచి మనకు సంక్రమించినటువంటి ఒక వృత్తి అన్నమాట దాన్ని మనం ఆక్యుపేషన్ అంటాం అంటే ఆక్యుపేషన్ అంటే ఏంటి కుండలు చేసుకోవడం అంటే కుండలు చేసేటటువంటి ఫ్యామిలీలు పుట్టిన అతను కుండల్ని చాలా సమర్థవంతంగా చేస్తాడు అది ఆక్యుపేషన్ ఎందుకని ఆ ఫ్యామిలీలో అతను పుట్టాడు కాబట్టి ఆ వృత్తిలో అతనికి ఒక స్పెషల్ నాలెడ్జ్ అనేది ఉంది కానీ టీచింగ్ అనేది ఆక్యుపేషన్ కాదు వొకేషన్ వొకేషన్ అంటే ఏంటంటే ఒక వృత్తి అన్నమాట వొకేషన్ అంటే ఏంటంటే ఏదో ఒక వృత్తిలో మనం ఒక కొంత నాలెడ్జ్ అనేది కలిగి ఉండడం ఇక్కడ వొకేషనల్ కోర్స్ అనే వాటి గురించి మనం చెప్పుకుంటే టైలరింగ్ కానివ్వండి పెయింటింగ్ కానివ్వండి వీటన్నిటి కూడా మనం వృత్తులుగా అంటాం అలాంటిది కాదు టీచింగ్ అంటే ఇక క్యారియర్ అంటే క్యారియర్ అంటే ఏంటంటే ఒక ఉద్యోగం టీచింగ్ అనేది ఎప్పుడు కూడా ఉద్యోగం కాదు ఉద్యోగం అంటే ఏంటంటే డబ్బుల కోసం మన జీవనాన్ని గడపడం కోసం చేసే పని టీచింగ్ కాదు జీవనాన్ని గడపడం కోసం మనం కొంత ధన సంపార్జన చేస్తాము అంటే ఆ సంపార్జన చేయడమే మనం కెరీర్ అని అంటాం అంటే ఉద్యోగం అంటాం ఉద్యోగం అంటే ఏంటంటే ధనాన్ని సంపాదించడానికి మనం చేసేటటువంటి పనిని మనం ఉద్యోగం అంటాం సో టీచింగ్ అనేది ఉద్యోగం కాదు ధనాన్ని సంపాదించడం మాత్రమే ప్రొఫెషన్లో ఉండదు అంటే ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే సమాజాన్ని మనం అభివృద్ధి చేయడం అనేటటువంటి ఒక అంశం ఈ యొక్క టీచింగ్లో ఉంటుంది కాబట్టి ఎగ్జాక్ట్లీ టీచింగ్ యొక్క మెయిన్ ఆస్పెక్ట్ ఏంటంటే ప్రొఫెషన్ అక్కడ క్వశ్చన్ కూడా అడిగింది అంతే టీచింగ్ మీన్స్ అని అడిగారు సింపుల్ క్వశ్చన్ కాదు టీచింగ్ మీన్స్ దట్ ఈస్ ద ప్రొఫెషన్ ఓకే దీని నుండి ఇంకొకటి అంటే ఈ క్వశ్చన్ ఎప్పుడు వచ్చింది అంటే 2017 సెట్ టీ సెట్లో వచ్చింది ఈ క్వశ్చన్
2017 లో టీఎస్ అసెంబ్లీ క్వశ్చన్ అనేది రావడం జరిగింది. మీ దగ్గర ఓల్డ్ క్వశ్చన్ పేపర్ కానీ ఉంటే ఒకసారి మీరు మళ్ళీ ఒకసారి రివ్యూ చేసుకొని చూడొచ్చు. దీన్ని ఆక్యుపేషన్ ఎందుకు అనము, వొకేషన్ ఎందుకు అనము, లేకపోతే కెరీర్ అని ఎందుకు అనము, కేవలం ప్రొఫెషన్ అని ఎందుకు అంటాము అంటే, ప్రొఫెషన్ అంటే ఏంటంటే మనకి ఒక రంగంలో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి జ్ఞానం, మరి ఇది ఒక ఔన్నత్యంగా వృత్తి కాబట్టి దీన్ని ప్రొఫెషన్ గానే మనం పిలుస్తాం. ఇంకొక క్వశ్చన్ కూడా రావడం జరిగింది, ఇది కూడా టీఎస్ సెట్లోనే వచ్చింది. వై యూ సెలెక్ట్ ద టీచింగ్ యాజ్ ఏ ప్రొఫెషన్? వై యూ సెలెక్ట్ ద టీచింగ్ యాజ్ ఏ ప్రొఫెషన్? మరి మనం టీచింగ్ని ఒక ప్రొఫెషన్గా ఎందుకు సెలెక్ట్ చేసుకుంటాం? ఇది గురుకుల వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ అయింది, ఎందుకంటే గురుకుల టీచర్స్ అందరూ కూడా ఈ టీచింగ్ అనేటటువంటి యాక్టివిటీ నేర్చుకోవడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మరి మనం గురుకుల పాఠశాలకు వెళ్ళి ఆ పిల్లలకి పాఠాలు చెప్పడం అనేటటువంటి వృత్తిని మనం ఎందుకు ఎన్నుకున్నాం, ఈ ప్రొఫెషన్ మనం ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాం అంటే, అక్కడ ఆప్షన్ ఏమిచ్చాడు అంటే, ఒకటి మనీ బాగా వస్తుందని, డబ్బులు బాగా మంచి శాలరీ వస్తుందని, రెండోది ఏమిచ్చారంటే టైమింగ్స్ బాగా ఫ్లెక్సిబుల్గా ఉంటాయని కూడా జరిగింది. టైం ఫ్లెక్సిబుల్గా ఉండటం కాదు, లేకపోతే మనీ బాగా వస్తున్నాయని కాదు, హాలిడేస్ బాగా ఉంటున్నాయని కాదు, ఈ ఏవి కారణాలు కూడా మనం ప్రొఫెషన్గా మనం టీచింగ్ని చూజ్ చేసుకోవడానికి కారణాలు అనేవి చెప్పొద్దు. ఎందుకంటే మనీ అనేది ఇంపార్టెంట్ కాదు, అక్కడ టైమింగ్స్ అనేవి ఇంపార్టెంట్ కాదు, హాలిడేస్ అనేవి ఇంపార్టెంట్ కాదు. అసలు టీచింగ్ ప్రొఫెషన్ మనం ఎందుకు ఎన్నుకున్నామంటే ఒకటే ఒక రీజన్, దట్ ప్యాషన్ ఫర్ టీచింగ్. ప్యాషన్ ఫర్ టీచింగ్ మనం మొట్టమొదటి చెప్పుకున్నాం, టీచింగ్ యాప్టిట్యూడ్ అనే దాంట్లో సహజంగా ఒక ఉపాధ్యాయుడికి ఉండాల్సినటువంటి లక్షణాలు, ముఖ్యంగా ఉపాధ్యాయుడికి క్యూరియాసిటీ ఉండాలి, స్టూడెంట్స్ పట్ల ప్రేమ ఆప్యాయతలు అనేవి ఉండాలి, అంతేకాకుండా సబ్జెక్ట్ కంటెంట్ అంటే కంటెంట్ నాలెడ్జ్ అనేది ఉండాలి, ఓపెన్ మైండెడ్నెస్ అనేది ఉండాలి. ముఖ్యంగా ఇవన్నీ ఎప్పుడు ఉంటాయి అంటే మనం టీచింగ్ని ప్యాషన్గా తీసుకున్నాం, ప్యాషన్గా మనం భావించిన ప్యాషన్గా భావించినప్పుడు మాత్రమే మన ఈ క్వాలిటీస్ అన్నీ కూడా ఉంటాయి. ప్యాషన్ టు డూ దట్, నాకు అది చేయడం అనేది చాలా ఇంట్రెస్టెడ్ అన్నమాట, దాంట్లో నాకు చాలా ఆసక్తి ఉంది, దాంట్లో నాకు చాలా సామర్థ్యం ఉంది, అందుకని దాన్ని నేను సెలెక్ట్ చేసుకున్నాను, అదంటే నాకు అమితమైనటువంటి ఇష్టం అనేటటువంటి దాన్ని మనం ప్రొఫెషన్గా చూస్ చేసుకోవడానికి ఒక ముఖ్యమైన కారణంగా చెప్పుకోవడం. ఆ యొక్క ప్యాషన్ అనేటటువంటి అంశం ఉంటేనే మన యొక్క బోధన అభ్యసన ప్రక్రియను మనం సమర్థవంతంగా నిర్వర్తించగలుగుతాం. దీంట్లో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మీకు లెవెల్స్ ఆఫ్ టీచింగ్. లెవెల్స్ ఆఫ్ టీచింగ్, లెవెల్స్ ఆఫ్ టీచింగ్ లో మనకి ముఖ్యంగా 3 లెవెల్స్ ఆఫ్ టీచింగ్ గురించి మనం చెప్పుకుంటాం. అంటే ఇక్కడ బోధన, ఇక్కడ లెవెల్స్ ఆఫ్ టీచింగ్ లో బోధనా దశలు, బోధనా దశలు మనం ఏ దశలో బోధన చేస్తే ఎంత ఎఫెక్టివ్గా ఉంటుంది, ఆ దశలు ఏంటనే దాని గురించి మనం చెప్పుకున్నాం. ఫస్ట్ మనకి మెమోరీ లెవెల్, మెమోరీ లెవెల్ ఆఫ్ టీచింగ్. నెక్స్ట్ వచ్చేసి అండర్స్టాండింగ్ లెవెల్ ఆఫ్ టీచింగ్. థర్డ్ వన్ వచ్చేసి రిఫ్లెక్టివ్ లెవెల్ ఆఫ్ టీచింగ్. ఓకే, సో ఇక్కడ మెమోరీ లెవెల్ ఆఫ్ టీచింగ్, అండర్స్టాండింగ్ లెవెల్ ఆఫ్ టీచింగ్, రిఫ్లెక్టివ్ లెవెల్ ఆఫ్ టీచింగ్. ఈ దీంట్లో ఈ 3 లెవెల్స్లో మరి మెమోరీ లెవెల్ ఆఫ్ టీచింగ్ అంటే ఏంటి, మెమోరీ లెవెల్ ఆఫ్ టీచింగ్లో ఏమి ఉంటాయి? యాక్చువల్గా మెమోరీ లెవెల్ ఆఫ్ టీచింగ్ తీసుకుంటే మెమోరీ లెవెల్ ఆఫ్ టీచింగ్ ఇంట్రడ్యూస్ బై ది హెర్బర్ట్. మెమోరీ లెవెల్ ఆఫ్ టీచింగ్ ఇంట్రడ్యూస్డ్ బై ది హెర్బర్ట్ అంటే హీ వాజ్ ద మెయిన్ ప్రొపగనెంట్ ఆఫ్ ది మెమోరీ లెవెల్ ఆఫ్ టీచింగ్. అంటే మెమోరీ లెవెల్ ఆఫ్ టీచింగ్ని ప్రతిపాదించింది ఎవరు అని మీకు క్వశ్చన్ వస్తే మీరు కళ్ళు మూసుకొని హెర్బర్ట్ అని చెప్పగలరు. ఓకే, హెర్బర్ట్ అన్నతను, హెర్బర్ట్ అనేటటువంటి ఒక విద్యావేత్త మెమోరీ లెవెల్ ఆఫ్ టీచింగ్ని ప్రతిపాదించారు. మరి మెమోరీ లెవెల్ ఆఫ్ టీచింగ్ అంటే ఏంటి? మెమోరీ లెవెల్ ఆఫ్ టీచింగ్లో ముఖ్యంగా మనం ఇక్కడ మెమోరీ లెవెల్ ఆఫ్ టీచింగ్ అనేది ఇనిషియల్ స్టేజ్ ఆఫ్ టీచింగ్, ఇనిషియల్ ఇనిషియల్ స్టేజ్ ఆఫ్ టీచింగ్.
మెమోరీ లెవెల్ ఆఫ్ టీచింగ్ అనేది విద్యార్థి యొక్క మొదటి దశకు సంబంధించింది. ఇనిషియల్ స్టేజ్ అంటే విద్యార్థి యొక్క మొదటి దశకు సంబంధించింది. ఈ దశలో విద్యార్థి ఏ విధంగా బోధనను అంటే బోధన చేయడం ద్వారా అభ్యాసాలను అవలంబిస్తాడు అంటే అభ్యాసాలను చేయగలుగుతాడు. అంటే ఇక్కడ మెమోరీ లెవెల్ ఆఫ్ టీచింగ్లో ముఖ్యంగా ఏముంటుందంటే కాన్సెప్ట్స్ బయాటింగ్ అనేది ఉంటుంది. బయాటింగ్ ద కాన్సెప్ట్ కాన్సెప్ట్స్ అండ్ మెమరైజింగ్ ద కాన్సెప్ట్స్ అండ్ వెన్ ఇట్ ఈస్ నీడ్ దెన్ హీ రీకాలింగ్ దట్ కాన్సెప్ట్స్. ఇయర్ త్రీ థింగ్స్ ఆర్ ఇంక్లూడెడ్ దట్ ఇన్ మెమోరీ లెవెల్ ఆఫ్ టీచింగ్ దట్ హీస్ బయాటింగ్ ద కాన్సెప్ట్స్ అండ్ దట్ కాన్సెప్ట్స్ ఆఫ్టర్ బయాటింగ్ ద కాన్సెప్ట్ ఈజ్ స్టోరింగ్ ఇన్ హిస్ మైండ్ వెన్ ఇట్ ఈస్ నీడ్ దెన్ హీస్ రీకాలింగ్ దట్ సేమ్ థింగ్స్ అండ్ సేమ్ మెమరైజింగ్ థింగ్స్. దట్ ఈస్ కాల్ ద మెమరీ లెవెల్ ఆఫ్ టీచింగ్. అయితే ఇది అంత ఎఫెక్టివ్ లెవెల్ ఆఫ్ టీచింగ్ కాదని చాలా మంది విద్యావేత్తలు చెప్తారు. ఎందుకంటే ఇక్కడ బట్టి పద్ధతి అనేది ఉంటుంది కాబట్టి బట్టి పద్ధతిన అంశాలని బట్టీ చేయడం వాటిని జ్ఞాపకం ఉంచుకోవడం తర్వాత వాటిని తిరిగి రీకాల్ చేయడం అనేది ఉంటుంది. అంతేగాని మెమొరీ లెవెల్ ఆఫ్ టీచింగ్లో ఆ విషయాల్ని అర్థం చేసుకోవడం ఆ విషయాలకు అనుగుణంగా దాని నాలెడ్జ్ దాని జ్ఞానాన్ని వాటికి జోడించడం అనేది ఉండదు. కేవలం బట్టి పద్ధతిన అంశాలు నేర్చుకోవడం మాత్రమే ఉంటుంది. కాబట్టి ఇది అంత ప్రభావవంతమైనటువంటి అంత ఎఫెక్టివ్ టీచింగ్ స్టేజ్ కాదు అని చాలామంది విద్యావేత్తలు చెప్తారు. మరి ఇది దేని మీద ఆధారపడి పనిచేస్తుంది అంటే మెమొరీ లెవెల్ ఆఫ్ టీచింగ్ డిపెండ్ అపాన్ ది అంటే యాక్చువల్గా మెమొరీ లెవెల్ ఆఫ్ టీచింగ్ అనేది దేన్ని ఆధారంగా తీసుకొని పనిచేస్తుంది. ముఖ్యంగా దేన్ని ఆధారంగా చేసుకొని పనిచేస్తుందంటే ఇట్ ఈస్ వర్కింగ్ ఆన్ ద బేస్ ఆఫ్ ఎస్ఆర్. ఎస్ఆర్ అంటే స్టిములస్ రెస్పాండ్ థియరీ. స్టిములస్ రెస్పాండ్ థియరీని బేస్గా తీసుకొని పనిచేస్తుంది. అంటే ఇక్కడ ఏంటంటే విద్యార్థికి మనం స్టిములస్ అనేది అందించినప్పుడు ఆ స్టిములస్ అనుగుణంగా అతను రెస్పాండ్ అవుతాడు. వెన్ వీఆర్ గివింగ్ ద స్టిములస్ దెన్ ఓన్లీ ద స్టూడెంట్ రెస్పాండింగ్ దట్ థియరీ అంటే దట్ థియరీస్ వర్కింగ్ ఇన్ ద మెమొరీ లెవెల్ ఆఫ్ టీచింగ్. అంటే ఇఫ్ యు అనేబుల్ టు గివ్ ద స్టిములస్ సో ఆటోమేటిక్లీ ద స్టూడెంట్స్ అనేబుల్ టు గివ్ ద రెస్పాండర్స్. అంటే ఇక్కడ ఏంటంటే మనం ఒక పోయ అంటే ఒక విద్యార్థి ఒక పోయాన్ని కానివ్వండి ఒక ఎక్కాన్ని కానివ్వండి చెప్పినప్పుడు వాడిని వెరీ గుడ్ నువ్వు ఈ పోయ మంచిగా చెప్పావు అన్నప్పుడు వాడికి అది స్టిములస్గా పనిచేస్తుంది. ఆ తర్వాత వాడు ఏం చేస్తాడు నెక్స్ట్ పోయం కానీ నెక్స్ట్ టేబుల్ కానీ చదవడానికి తయారుగా అంటే రెస్పాండ్ అవుతాడు అనమాట. అక్కడ మనం స్టిములస్ అనేది వాడికి ఇవ్వకపోతే వాడి ఎలాంటి రెస్పాండ్ అనేది ఉండదు. అంటే ఇక్కడ స్వీయ పునర్భరణానికి ఎలాంటి అవకాశం లేదు అని మనం చెప్పవచ్చు. స్వీయ పునర్భరణానికి ఎలాంటి సంబంధం అంటే ఇక్కడ అవకాశం లేదు. వాడిలో సెల్ఫ్ మోటివేషన్ అనేది ఉండదు. అక్కడ స్టిములస్ ఉంటేనే వాడు రెస్పాండ్ అనేది అవుతాడు. మరి ఇక్కడ మెమోరీ లెవెల్ ఆఫ్ టీచింగ్లో మరి ఏం నేర్చుకుంటాడు విద్యార్థి అంటే ఏమేమి నేర్చుకుంటాడు అంటే స్టూడెంట్ ఏబుల్ టు రీకాల్ ద కాన్సెప్ట్స్. అంటే హియర్ హీ డెవలప్స్ ద రిటెన్షన్ పవర్ రీకాలింగ్ పవర్ అండ్ ర్యాపిడిటీ ఇన్ లర్నింగ్. ఓకే ఇన్ ద నెక్స్ట్ చెప్తున్నా త్రూ ద మెమోరీ లెవెల్ ఆఫ్ టీచింగ్ ద స్టూడెంట్ కెన్ డెవలప్ ద కెపాసిటీస్ ఆఫ్ రిటెన్షన్ పవర్ అండ్ రీకాలింగ్ పవర్ అండ్ ర్యాపిడిటీ ఇన్ లర్నింగ్. అంటే మెమోరీ లెవెల్ ద్వారా విద్యార్థిలో ఉపాధ్యాయుడు రిటెన్షన్ పవర్ని ఇంప్రూవ్ చేయగలడు. రిటెన్షన్ పవర్ అంటే ధారణ శక్తిని అంటే ఒక విషయాన్ని నేర్చుకున్నప్పుడు ఆ విషయాన్ని తన మైండ్లో స్టోర్ చేయగలిగినటువంటి శక్తిని డెవలప్ చేయగలడు. రీకాలింగ్ అంటే పునఃస్మరణ అంటే ఏవైతే విషయాలు విద్యార్థి నేర్చుకున్నాడో తిరిగి ఉపాధ్యాయుడు అడిగినప్పుడు ఆ విషయాన్ని రీకాల్ చేసేటటువంటి కెపాసిటీని డెవలప్ చేసుకుంటాడు. ర్యాపిడిటీ ఇన్ లర్నింగ్ అంటే అభ్యాసంలో ఒక వేగం అనేది కనిపిస్తుంది. అంటే నెంబర్ ఆఫ్ పోయమ్స్ వాడు చదివినప్పుడు
నెంబర్ ఆఫ్ టేబుల్ చదివినప్పుడు, నెంబర్ ఆఫ్ స్టోరీ చదివినప్పుడు ఆ చదవగలిగేటటువంటి వేగం అనేది విద్యార్థిలో డెవలప్ అవుతుంది. మీకు ఎగ్జాక్ట్ క్వశ్చన్ కూడా ఇలాగే రావడం జరుగుతుంది. ఏంటంటే మెమోరీ లెవెల్ ఆఫ్ టీచింగ్ లో విద్యార్థి డెవలప్ చేసుకునేటటువంటి స్కిల్స్ ఏంటి అని అడుగుతాడు. అంటే ఆ స్కిల్స్ ఏంటంటే, ఒకటి రిటెన్షన్ పవర్, రికాలింగ్ పవర్ అండ్ రాపిడిటీ ఇన్ ద లెర్నింగ్. త్రీ అంటే ఇది త్రీ స్కిల్స్ కెన్ డెవలప్ త్రూ ద మెమోరీ లెవెల్ ఆఫ్ టీచింగ్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఇవాల్యుయేషన్ ప్రాసెస్ ఇన్ ద మెమోరీ లెవెల్. మరి ఇక్కడ మూల్యాంకనం అనేది ఏ విధంగా చేస్తాము, అంటే దేని మీద మూల్యాంకనం అనేది చేస్తాము. ఇక్కడ మూల్యాంకనం చేయడానికి మనకి ముఖ్యమైనటువంటి అంశాలు ఏంటంటే, ఎస్ఏ టైప్ ఆఫ్ టెస్ట్ పెట్టొచ్చు, ఎస్ఏ టైప్ ఆఫ్ టెస్ట్లు కండక్ట్ చేయొచ్చు, ఓరల్ టెస్ట్ కండక్ట్ చేయొచ్చు, రిటన్ టెస్ట్ కండక్ట్ చేయొచ్చు. అంటే మెమోరీ లెవెల్ ఆఫ్ టీచింగ్లో ఇవాల్యుయేషన్ చేయగలిగినటువంటి అంశాలు ఏంటంటే, ఎస్ఏ టైప్లో మనం మూల్యాంకనం చేయగలం విద్యార్థులను, ఓరల్ టెస్ట్లు పెట్టి మూల్యాంకనం చేయగలం, రిటర్న్ టెస్ట్లు పెట్టి మూల్యాంకనం చేయగలం. అంటే నీకు తెలిసిన ఒక స్టోరీ రాయమంటే వాళ్ళు ఈజీగా స్టోరీ చదువుకొని ఉంటారు, బయట చేసి ఉంటారు కాబట్టి వాళ్ళు టాప్ టు బాటమ్ మొత్తం ఉన్నదన్నట్టు రాసిస్తారు. ఓరల్ టెస్ట్లు, ఓరల్ టెస్ట్ అంటే ఒక ఫైవ్ టేబుల్స్ చెప్పమంటే ఒకటి అక్కడగా ఫైవ్ టేబుల్స్ చెప్తాడు. ఆ విధంగా మనం మూల్యాంకనం రిటర్న్ టెస్ట్లు, రిటర్న్ ఫైవ్ క్వశ్చన్స్ ఇచ్చి వాటికి ఆన్సర్ రాయించడం అనేది రిటర్న్ టెస్ట్ కిందకి వస్తుంది. అంటే ఇక్కడ ఏంటంటే, ఇవాల్యుయేషన్ బేస్లో తీసుకుంటే ఒక ఉపాధ్యాయుడు ఇవాల్యుయేట్ అంటే మూల్యాంకనం చేయగలిగినటువంటి అంశాలు ఏంటి అనేది మనం చూసుకుంటే, ఇక్కడ ఎస్ఏ టైప్ క్వశ్చన్స్ని మనం మూల్యాంకనం చేయగలం, ఓరల్ టెస్ట్ ద్వారా మూల్యాంకనం చేయగలం, రిటర్న్ టెస్ట్ ద్వారా మూల్యాంకనం చేయగలం. అయితే ముఖ్యంగా చెప్పాలి అంటే మెమోరీ లెవెల్ ఆఫ్ టీచింగ్ అనేది థాట్లెస్ టీచింగ్ అంటాం. థాట్లెస్ టీచింగ్ అర్థరహితమైనటువంటి బోధన అంటాం. అర్థరహితమైనటువంటి బోధన, దీన్ని అర్థరహితమైనటువంటి బోధన ఎందుకంటామంటే, వై ఇట్ ఈస్ కాల్డ్ ద థాట్లెస్ టీచింగ్ మీన్స్ ద స్టూడెంట్ ఓన్లీ మెమోరైజింగ్ ద కాన్సెప్ట్ అండ్ స్టోరింగ్ ద కాన్సెప్ట్ ఇన్ హిస్ మైండ్ అండ్ వెన్ ఇట్ ఈస్ నీడ్ దెన్ హీ రికాలింగ్ ద కాన్సెప్ట్ బట్ హీ కాంట్ అండర్స్టాండ్ దట్ వాట్ ఈస్ ద మ్యాటర్ బిహైండ్ దట్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దట్ కాన్సెప్ట్ సో ఇట్ ఈస్ కాల్డ్ ద థాట్లెస్ టీచింగ్. అంటే ఇక్కడ కేవలం బట్టి పెట్టిన దాన్ని తన మైండ్లో ధారణ చేసుకోవడం, ధారణ చేసుకున్న విషయాల్ని ఉపాధ్యాయుడు అడిగినప్పుడు తిరిగి జ్ఞప్తి తెచ్చుకొని చెప్పడం మాత్రమే ఉంటుంది, కానీ వాటికి అర్థం కానీ లేకపోతే వాటి యొక్క భావాన్ని కానీ తెలుసుకొని చదవడం అనేది ఉండదు. కాబట్టి దీన్ని థాట్లెస్ టీచింగ్ అని లేకపోతే అర్థరహితమైనటువంటి బోధన అని అంటాం. ఇక్కడ థాట్లెస్ టీచింగ్ కాబట్టే ఇది అంత ప్రభావవంతమైనటువంటి టీచింగ్ కాదు అని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఎల్సిఎం 2005 ఫామ్ అయిన తర్వాత అసలు ఈ లెవెల్ ఆఫ్ టీచింగ్ అనేది లేకుండేది. ఎందుకంటే ఎల్సిఎం 2005 ఏం చేసిందంటే, ద టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ షిఫ్టెడ్ ఫ్రమ్ ద టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ షిఫ్టింగ్ ఫ్రమ్ ది బయాటిక్ సిస్టమ్ టు రిఫ్లెక్టివ్ వే ఆఫ్ లెర్నింగ్. బయాటిక్ సిస్టమ్ టు రిఫ్లెక్టివ్ అంటే మెమొరైజింగ్ సిస్టమ్ టు రిఫ్లెక్టివ్ వే ఆఫ్ టీచింగ్. అంటే ఇక్కడ ఎల్సిఎం 2005 ఫామ్ అయిన తర్వాత అయితే ఇక్కడ మెమోరీ లెవెల్ ఆఫ్ టీచింగ్ అనేది అంత ప్రభావవంతమైనది కాదు అని ఎందుకు చెప్పడం జరిగిందంటే, ఎల్సిఎం 2005 ఫామ్ అయిన తర్వాత ఇక్కడ ఈ సిస్టమ్ పూర్తిగా తీసేయడం జరిగింది. ఎందుకంటే టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ అనేది బయాటిక్ సిస్టమ్ నుండి ఆ యొక్క ప్రతిబింబ విద్యా బోధనకి మారడం జరిగింది. అంటే టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ షిఫ్టెడ్ ఫ్రమ్ మెమొరైజింగ్ ద కాన్సెప్ట్ టు రిఫ్లెక్టివ్ ఆఫ్ టీచింగ్ సో ఇట్ ఈస్ నాట్ ఏ ఎఫెక్టివ్ లెవెల్ ఆఫ్ టీచింగ్. ఓకే, నెక్స్ట్ అండర్స్టాండింగ్ లెవెల్ ఆఫ్ టీచింగ్. అండర్స్టాండింగ్ లెవెల్ ఆఫ్ టీచింగ్ ప్రొపగేటెడ్ ఆర్ ఇంట్రడ్యూస్డ్ బై మోరిస్ అనేటటువంటి విద్యావేత్త అండర్స్టాండింగ్ లెవెల్ ఆఫ్ టీచింగ్ ని ప్రతిపాదించడం జరిగింది. మరి అండర్స్టాండింగ్ లెవెల్ ఆఫ్ టీచింగ్ లో ఏముంటాయి, అండర్స్టాండింగ్ లెవెల్ ఆఫ్ టీచింగ్ లో ఏముంటుందంటే, మెమోరీ ప్లస్ అండర్స్టాండింగ్. మెమోరీ ఆల్సో అంటే దిస్ లెవెల్ ఆఫ్
he included the memory plus understanding. What you are memorizing the concept, that concept should be understanding by the student. ఏ కాన్సెప్ట్స్ అయితే స్టూడెంట్ మెమరైజ్ చేస్తున్నాడో ఆ మెమరైజ్ చేసే కాన్సెప్ట్ ని అండర్స్టాండింగ్ కూడా చేసుకోవడం జరుగుతుంది. అంటే ఇట్ ఈస్ కాల్డ్ ద థాట్ఫుల్ టీచింగ్. ఇట్ ఈస్ కాల్డ్ ద థాట్ఫుల్ టీచింగ్. ఒక స్టోరీని స్టోరీలా కాకుండా ఆ స్టోరీలో ఏమున్నది, ఎందుకు అలా అయింది, దాంట్లో ఉన్నటువంటి ఎథికల్ బేస్ ఏంటి అనేటటువంటి విషయాలన్నిటిని కూడా ఒక అర్థవంతంగా ఒక విశ్లేషణ పరంగా స్పష్టంగా విద్యార్థికి అందజేయడం జరుగుతుంది. కాబట్టి ఇది అండర్స్టాండింగ్ లెవెల్ ఆఫ్ టీచింగ్ అని అంటాం. మరి అండర్స్టాండింగ్ లెవెల్ ఆఫ్ టీచింగ్ లో విద్యార్థి ఏ విధంగా దీని నుండి లాభం పొందుతాడు, అంటే విద్యార్థికి మనం నేర్పించేటటువంటి స్కిల్స్ ఏంటి, ముఖ్యంగా అండర్స్టాండింగ్ లెవెల్లో విద్యార్థి నేర్చుకునేటటువంటి ముఖ్యమైన స్కిల్ ఏంటంటే ఇంటెలెక్చువల్ క్యాపబిలిటీస్. ఇంటెలెక్చువల్ ఎబిలిటీస్ అంటే ఇక్కడ త్రూ ది అండర్స్టాండింగ్ లెవెల్ ద టీచర్ డెవలప్ ద ఇంటెలెక్చువల్ క్యాపబిలిటీస్ ఆర్ ఇంటెలెక్చువల్ ఎబిలిటీస్ ఇన్ ద స్టూడెంట్. త్రూ ద అండర్స్టాండింగ్ లెవెల్ ద టీచర్ కెన్ డెవలప్ ద ఇంటెలెక్చువల్ పవర్ ఆర్ ఇంటెలెక్చువల్ ఎబిలిటీస్ ఇన్ ద మైండ్ ఆఫ్ ది స్టూడెంట్. ఎందుకంటే కాన్సెప్ట్స్ వాడి క్లియర్గా అర్థమవుతాయి కాబట్టి, స్పష్టంగా కాన్సెప్ట్ గురించి తెలుసుకుంటాడు కాబట్టి వాళ్ళలో ఇంటెలెక్చువల్ పవర్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా అండర్స్టాండింగ్ లెవెల్ ఆఫ్ టీచింగ్ అనేది బెటర్ దెన్ మెమొరీ లెవెల్ ఆఫ్ టీచింగ్. మెమొరీ లెవెల్ ఆఫ్ టీచింగ్ అంటే ఇది బెటర్గా మనం చెప్పుకోవచ్చు. అయితే మరి ఇవాల్యుయేషన్ ప్రాసెస్ అనేది దీంట్లో ఎలా ఉంటుంది, దేని మీద ఇవాల్యుయేషన్ అనేది చేయడం జరుగుతుంది, అంటే దేని ద్వారా, ఏ టెస్ట్ ద్వారా మూల్యాంకనం. ఇన్ దిస్ టీచింగ్ ద టీచర్ ఇవాల్యుయేట్ ద ఎస్సే టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అండ్ ఆల్సో ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. అంటే త్రూ ద ఎస్సే టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అండ్ ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ద టీచర్ ఇవాల్యుయేట్ ద స్టూడెంట్స్. అంటే స్టూడెంట్స్ యొక్క నాలెడ్జ్ని ఎస్సే టైప్ ద్వారా కానివ్వండి, బహుళాత్మక ప్రశ్నల ద్వారా కానివ్వండి మూల్యాంకనం చేయడం జరుగుతుంది. ఓకే, ఇట్ ఈస్ ద థర్డ్ ఫోర్. నెక్స్ట్ వచ్చేసి రిఫ్లెక్టివ్ లెవెల్ ఆఫ్ టీచింగ్. థర్డ్ వన్ ఈస్ రిఫ్లెక్టివ్ లెవెల్ ఆఫ్ టీచింగ్. రిఫ్లెక్టివ్ లెవెల్ ఆఫ్ టీచింగ్ ప్రోపగేటెడ్ ఆర్ ఇంట్రడ్యూస్డ్ బై హంట్. ప్రోపగేటెడ్ ఆర్ ఇంట్రడ్యూస్డ్ బై హంట్. రిఫ్లెక్టివ్ లెవెల్ ఆఫ్ టీచింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ లెవెల్ ఆఫ్ టీచింగ్. థర్డ్ వన్ వచ్చేసి రిఫ్లెక్టివ్ లెవెల్ ఆఫ్ టీచింగ్. రిఫ్లెక్టివ్ లెవెల్ ఆఫ్ టీచింగ్ ఇంట్రడ్యూస్ ఆర్ ప్రోపగేటెడ్ బై హంట్. ఓకే, అంటే హంట్ అనే యుద్ధవేత్త రిఫ్లెక్టివ్ లెవెల్ ఆఫ్ టీచింగ్ ని ప్రతిపాదించడం జరిగింది. అంటే ఇక్కడ రిఫ్లెక్టివ్ లెవెల్ ఆఫ్ టీచింగ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ లెవెల్ ఆఫ్ టీచింగ్. నౌ ఇన్ ద మోడర్న్ ఎరా మోస్ట్ ఆఫ్ ది టీచింగ్ స్ట్రాటజీస్, మోస్ట్ ఆఫ్ ది టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ రన్నింగ్ ఇన్ ద వే ఆఫ్ రిఫ్లెక్టివ్ లెవెల్ ఆఫ్ టీచింగ్. ఈ ఆధునిక విద్యా విధానంలో ముఖ్యంగా రిఫ్లెక్టివ్ లెవెల్ ఆఫ్ టీచింగ్ అనేది ఒక ప్రాముఖ్యతని సంతరించుకుంది. ఎందుకంటే ఇక్కడ రిఫ్లెక్టివ్ లెవెల్ ఆఫ్ టీచింగ్ అంటేనే మనం గుర్తు రావాల్సినటువంటి ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఇది స్టూడెంట్ సెంటర్డ్ ఎడ్యుకేషన్, స్టూడెంట్ సెంటర్డ్ టీచింగ్. స్టూడెంట్ సెంటర్డ్ టీచింగ్ రిఫ్లెక్టివ్ లెవెల్ ఆఫ్ టీచింగ్ ఫోకస్ ద స్టూడెంట్ సెంటర్డ్ టీచింగ్. అంటే స్టూడెంట్ సెంటర్డ్ టీచింగ్ మీన్స్ యాజ్ ఫర్ ద స్టూడెంట్స్ నీడ్స్, యాజ్ ఫర్ ద స్టూడెంట్ ఇంట్రెస్ట్, యాజ్ ఫర్ ద స్టూడెంట్స్ కెపాసిటీస్ వీ హ్యావ్ టు టీచ్. ఇట్ మీన్స్ ద మెయిన్ బేస్ ఆఫ్ ది మెయిన్ ఇంపార్టెంట్ కాంటెంట్ ఆఫ్ ది టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ ఈస్ ద స్టూడెంట్. మెయిన్ కాన్సెప్ట్, మెయిన్ థింగ్ ఇన్ ద టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ ఈస్ కాల్ ద స్టూడెంట్. అంటే స్టూడెంట్ యొక్క ఆ ఇష్టాన్ని, స్టూడెంట్ యొక్క ఆ సామర్థ్యాన్ని, స్టూడెంట్ యొక్క నాలెడ్జ్ని బేస్ చేసుకునే మనం విద్యా విధానం అనేది నడపాలి. అంటే వాడికి ఎంత అవసరమో అంత మాత్రమే చెప్పాలి, వాడికి ఏది అవసరమో అది మాత్రమే చెప్పాలని రిఫ్లెక్టివ్ లెవెల్ ఆఫ్ టీచింగ్ చెప్తుంది. అంటే ముఖ్యంగా ఏంటంటే 2000 అంటే NCF 2005 అనేది తీసుకుంటే ముఖ్యంగా రిఫ్లెక్టివ్ లెవెల్ ఆఫ్ టీచింగ్ ఇంట్రడ్యూస్డ్ బై ది NCF 2005 దట్ ద టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ షిఫ్టెడ్ ఫ్రమ్ ది మెమొరైజింగ్ ద కాన్సెప్ట్ టు రిఫ్లెక్టివ్ లెవెల్ ఆఫ్ టీచింగ్. ఇన్ ద రిఫ్లెక్టివ్ లెవెల్ ఆఫ్ టీచింగ్ వాట్ ఈస్ ద మెయిన్ థింగ్ ఈస్ దట్ రిఫ్లెక్టివ్ వే ఆఫ్ టీచింగ్. మెయిన్ థింగ్ ఈస్ ద రిఫ్లెక్టివ్ వే ఆఫ్ టీచింగ్. మెయిన్ థింగ్ ఈస్ దట్ స్టూడెంట్ సెంటర్డ్ టీచింగ్.
main thing is the student centered teaching. Okay? Aithe ikkada reflective level lo mukhyanga mana reflective level emi untayi. Emi untundante memory untundi. Memory plus understanding plus reflective. Three untayi. ఇక్కడ 3 అంటే ఇది క్లియర్ కాన్సెప్ట్ గా దీని నుండి మాత్రం ఒక క్వశ్చన్ కంపల్సరీ వస్తుంది అది గురుకులాలు కావచ్చు సెట్ కావచ్చు ఎన్టీఏ నెట్ కావచ్చు దీంట్లో రిఫ్లెక్టివ్ లెవెల్ ఆఫ్ టీచింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిన కాన్సెప్ట్ అంటే ఇక్కడ విద్యార్థి అంశాలని మెమరైజ్ చేస్తాడు మెమరైజ్ చేయడంతో పాటు వాటిని అర్థం చేసుకుంటాడు అర్థం చేసుకోవడంతో పాటు వాటిని రిఫ్లెక్టివ్ వేలో వాటిని ఇంప్లికేషన్ చేస్తాడు అంటే టీచర్ చెప్పినటువంటి విషయాలు అర్థం చేసుకుని తన నిజ జీవితంలో వాటిని ఏ విధంగా అప్లై చేయాలనే అంశాలు కూడా నేర్చుకుంటాడు అంటే తన నిజ జీవితంలో ఒక ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యను తను తానుగా ఎట్లా సాల్వ్ చేసుకోవాలి అనేటటువంటి విషయాన్ని కూడా నేర్చుకోవడాన్ని మనం రిఫ్లెక్టివ్ లెవెల్ ఆఫ్ టీచింగ్ అని అంటాం అంటే ఇక్కడ మెమరైజ్ చేయడంతో పాటు వాటిని అండర్స్టాండింగ్ చేసుకోవడంతో పాటు అండర్స్టాండింగ్ చేసుకున్న విషయాలని తన నిజ జీవితంలో ఏ విధంగా అప్లై చేసుకుంటాడు ఇంప్లికేషన్ చేస్తాడు అనేటటువంటి విషయం కూడా దీంట్లో కలిసి ఉంటుంది మరి రిఫ్లెక్టివ్ లెవెల్ ఆఫ్ టీచింగ్ ద్వారా విద్యార్థి ఏం నేర్చుకుంటాడు ఏ పవర్స్ ని డెవలప్ చేసుకుంటాడు ముఖ్యంగా ఇక్కడ రీజనింగ్ పవర్ అనేది డెవలప్ చేస్తాడు రీజనింగ్ పవర్ ఇమాజినేషన్ పవర్ అనలిటికల్ పవర్ త్రూ ద రిఫ్లెక్టివ్ వే ఆఫ్ టీచింగ్ ద టీచర్ కెన్ డెవలప్ ద పవర్స్ ఆఫ్ రీజనింగ్ పవర్ అండ్ ఇమాజినేషన్ పవర్ అండ్ అనలిటికల్ పవర్ వేగవంతమైనటువంటి శక్తిని ఊహాత్మకమైనటువంటి శక్తిని విశ్లేషించగలే శక్తిని రిఫ్లెక్టివ్ వే ఆఫ్ టీచింగ్ ద్వారా ఒక ఉపాధ్యాయుడు ఒక విద్యార్థికి అందించగలడు అంటే తను ఒక ఏదైనా సరే అంశం తన దగ్గరకు వచ్చినప్పుడు ఆ అంశాన్ని సాల్వ్ చేసే విధానంలో దానికి రీజన్ ఏంటి ఆ రీజన్ అని తెలుసుకున్నప్పుడు ఆ రీజన్ ద్వారా తను ఆ సమస్యను ఏ విధంగా సాల్వ్ చేయడం అనేది నేర్చుకుంటాడు ఇమాజినేషన్ ఏంటంటే అమూర్త అంశాల మీద కూడా విద్యార్థికి ఒక స్పష్టమైనటువంటి ఐడియా అందించడం అమూర్తమైనటువంటి తన కంటికి ఎదురుగా లేనటువంటి విషయాల మీద కూడా ఒక ఐడియా అనేది ఒక విద్యార్థి మనసులో ఇంప్లిమెంట్ చేయడం అనేది డెవలప్మెంట్ చేయడం అనేది ఇమాజినేషన్ పవర్గా మనం చెప్పుకుంటాం అంటే ఇమాజినేషన్ పవర్ అంటే ఊహాత్మక శక్తిని పెంచడం తన దగ్గర లేనటువంటి విషయాల గురించి కూడా ఊహించి దాని గురించి ఒక స్పష్టమైనటువంటి ఆలోచనని ఒక ఐడియాని వాడు డెవలప్ చేసుకోవడం అనేది ఇమాజినేషన్ పవర్ అనలిటికల్ పవర్ అంటే విశ్లేషణాత్మక పవర్ ఒక విషయాన్ని విశ్లేషణాత్మకంగా విపులీకరించి స్పష్టంగా చెప్పగలిగేటటువంటి ఆ శక్తిని విద్యార్థిలో డెవలప్ చేయడం అనేది అనలిటికల్ పవర్ అని అంటే ఈ పవర్స్ అన్ని కూడా రిఫ్లెక్టివ్ లెవెల్ ఆఫ్ టీచింగ్లో ఒక విద్యార్థి డెవలప్ చేసుకుంటాడు అయితే ఇక్కడ మనం మూల్యాంకనం అనేది ఇవాల్యుయేషన్ ప్రాసెస్ అనేది మరి దేని బేస్ చేసుకొని ఉంటుంది ఇవాల్యుయేషన్ లో మనకి ముఖ్యంగా ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి వీటికి అంటే మెయిన్ బేస్ గా మనం తీసుకోవచ్చు ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ద్వారా ఒక విద్యార్థిని స్పష్టంగా ఎవాల్యుయేట్ చేయడం అనేది జరుగుతుంది అంటే ఆబ్జెక్టివ్ టైప్ అంటే బహుళాత్మక ప్రశ్న అంటే ఎస్ఆర్ఓ క్వశ్చన్స్ కానివ్వండి లేకపోతే మ్యాథ్స్ ఆఫ్ వాల్యూ క్వశ్చన్స్ కానివ్వండి గుర్తింపు క్వశ్చన్స్ కానివ్వండి లేకపోతే మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ కానివ్వండి ఈ రకమైనటువంటి క్వశ్చన్స్ ద్వారా విద్యార్థిలో ఉన్నటువంటి రీజనింగ్ పవర్ని ఇమాజినేషన్ పవర్ని అనలిటికల్ పవర్ని బయటికి తీయడం జరుగుతుంది సో ఇట్ ఈస్ ద రిఫ్లెక్టివ్ లెవెల్ ఆఫ్ టీచింగ్ ఇట్ ఈస్ వెరీ థాట్ఫుల్ టీచింగ్ ఎఫెక్టివ్ వే ఆఫ్ టీచింగ్ మోస్ట్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఫాలోయింగ్ ద టీచింగ్ ఎస్పెషల్లీ ద ఎన్సిఎఫ్ 2005 ఇంట్రడ్యూస్ దిస్ టీచింగ్ దట్ ద మోస్ట్ ఆఫ్ ది టీచర్స్ షుడ్ గివ్ ద నాలెడ్జ్ ఆఫ్ ది రిఫ్లెక్ట్